వెట్రివేల్ మురుగనక్ అరోహర. ఈ ప్రదోషకాల పూజను అన్ని తరహాల వాళ్ళు అందరూ చేసుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా అన్ని తరహాల వాళ్ళు ఇహ వాళ్ళు వీళ్ళు అనేటువంటి ఎటువంటి భేదము లేకుండా చక్కగా చేసుకోవచ్చు. ఎటువంటి సంకోచాలు ఎటువంటి సందేహాలు అక్కర్లేదు చేసుకోవచ్చు. అయితే ఈ ప్రదోషకాల ఆరాధన అనేటటువంటిది ముఖ్యంగా ఎవరి జాతక చక్రంలో అయినా నక్షత్ర దోషాలు ఉంటే ఆ నక్షత్ర దోషాలను పోగొడుతుంది, రాశులని వాళ్ళకి కలిసి వచ్చేటట్టుగా చేస్తుంది. ఎందుకంటే నక్షత్రాలకు అనుసంధానంగా ఈ 12 రాశులు నడుస్తూ ఉంటాయి కదా, 27 నక్షత్రాలు 12 రాశులు. కాబట్టి ప్రతి మానవుని జీవితం వాళ్ళ యొక్క నక్షత్రాల మీద, వాటిని అనుసంధానంగా ఉండేటటువంటి రాశుల మీద నడుస్తూ ఉంటుంది. కనుక ప్రతి మానవుని జీవిత చక్రంలో కూడా నక్షత్ర దోషాలు ఉండకుండా ఉండడం కోసం నడిపించేటటువంటి వ్రతారాధనలో ఈ ప్రదోషకాల ఆరాధన అన్నమాట ఒకటి. ఇకపోతే అలాగే ప్రతి మానవుని జీవితంలో కూడా నవగ్రహ సంచారం అనేది ఉంటుంది, ఒకటి ఉంటుంది. ఈ నవగ్రహాలు ఒక్కొక్కసారి మేలు చేస్తే ఒక్కొక్కసారి కీడు చేస్తూ ఉంటాయి. మేలు చేస్తే భరించగలం కానీ కీడు చేస్తే తట్టుకోలేం. అటువంటిప్పుడు మానవులు ఎక్కడ తల్లడిల్లిపోతారోనని మానవులకి నవగ్రహాల దగ్గర నుంచి దోషాన్ని పోగొట్టి వాళ్ళకి ఉపశమనం కలిగించాలని చెప్పి నవగ్రహాది దేవతలకు ఆజ్ఞాపనం చేస్తారు పరమశివులు వారు. ఓ నవగ్రహాది దేవతలారా, ప్రతి ప్రదోషకాల సమయం ముందు కూడా మీరు నంది కొమ్ముల మధ్య దగ్గర రండి. నంది కొమ్ముల మధ్యన ఉన్న మీ అందరి మీద నేను శివకామసుందరి అమ్మవార్లు పార్వతీదేవి కూడా నాట్యమాడతాం, ఆనంద తాండవం చేస్తాం. ఎవరి జాతకంలో అయితే నవగ్రహ దోషను పీడను అనుభవిస్తున్నారో, అలాగే నక్షత్ర దోషాన్ని అనుభవిస్తున్నారో, వీటి వల్ల అనేక మంది భక్తులు ఇబ్బందులు పడుతున్నారో, ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రదోషకాల దర్శన వల్ల ఎవరికైతే ఈ యొక్క దర్శనం లభిస్తుందో వాళ్ళందరికీ కూడా వీటన్నిటి దగ్గర నుంచి ఉపశమనాన్ని కలిగిస్తానని చెప్పి పరమశివులు వారు నవగ్రహాల దేవతలకు ఆజ్ఞాపనం చేశారు. ఇక అప్పటి నుంచి ప్రతి ప్రదోషకాల ముందు కూడా సాయం ప్రదోషం చెప్పుకున్నాక సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు కూడా ఈశ్వరాజ్ఞ మేరకు ఈశ్వరుడి యొక్క పాద ధూళి స్పర్శ తగలాలనేటటువంటి ఆ మహద్భాగ్యాన్ని అనుభవించాలని నవగ్రహాది దేవతలు నంది కొమ్మల మధ్యనకు వచ్చి నిలబెడతారనమాట. మన పరమశివుడు అంటే పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడాను నటరాజస్వామి శివకామసుందరి అమ్మవార్ల స్వరూపంగా దాల్చి ఆనంద తాండవం చేస్తాడనమాట ప్రదోషకాలలో. అప్పుడు ఈ ఆరాధన అభిషేకం అర్చన అంతా అవన్నీ చూస్తారు కదా. ఆ దర్శనం చేసినటువంటి వాళ్ళకి ఎవరైతే నంది కొమ్మున మధ్యన దర్శనం చేస్తారో, ఈ నంది కొమ్మున మధ్యన నటరాజస్వామి నవగ్రహాది దేవతల మీద తాండవం చేస్తున్నాడుగా మరి అనిగా నా దర్శనం చేస్తున్నప్పుడు ఎవరైతే దర్శనం చేస్తున్నారో, ఎవరైతే ఈ ఆరాధన అర్చన అలంకరణ ఉత్సవం కనీసం దీపదర్శనం కనీసం ఈశ్వర దర్శనం చేసుకుంటారో వాళ్ళ జాతక చక్రంలో ఉండేటటువంటి సకల నక్షత్ర దోషాలని ఏమిటి అర్థమవుతుంది విషయం, అలాగే సకల నవగ్రహ దోష పీడ నివారణను చేసి వాళ్ళకు ఉపశమనాన్ని కల్పించి వాళ్ళని తెలుపును పెడతాడని చెప్పి ఈ ఆరాధన కల్పన చెప్పబడుతుంది అనమాట. ఇది నాకు తెలిసినంత వరకు చెప్పానండి. అది ఇంకా ఇంతకు మించి మీకు విపులంగా తెలియాలంటే అనేక మంది పండితులు దీని మీద అనేక రకాల వివరణ ఇచ్చారు, అది కూడా కాస్త పరికించండి. ప్రదోషకాల పూజా విధానం అని చెప్పుకుంటే పెద్ద పెద్ద పండితులందరూ కూడా చెప్పారు, అది కూడా ఒకసారి చూడండి. అంతేకాకుండా ఈ నవగ్రహ ఆరాధన వల్ల శత్రుపీడ నివారణ అవుతుంది, నరఘోష నివారణ అవుతుంది. ఇటు రాక్షసులకి అటు దేవతలకి అనుసంధానం చేసినటువంటి వ్రతమే ఈ ప్రదోషకాల పూజా వ్రతం. అయితే ఈ ప్రదోషకాల పూజల వల్ల నక్షత్ర దోషాలు పోవడమున్ను నవగ్రహాది దోషాలు పోయి అందరికీ నవగ్రహాల దగ్గర నుంచి ఉపశమనం కలగడమున్ను ఆరోగ్య ప్రాప్తి అంటే రోగనాశనం, ధనప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి అన్నమాట, దారిద్ర్య నాశనం కలుగుతుంది. దారిద్ర్యం ఉండకుండా ఐశ్వర్యము ధనము కలుగుతుంది, వాళ్ళకి మంచి ఆరోగ్యం వస్తుంది, నరఘోష ఉండదు, శత్రుఘోష ఉండదు అన్నమాట. ఇలా పలు ఉపయోగాలు అన్నమాట. అలాగే ఇల్లంతా మంగళకరంగా ఉంటుంది, ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయన్నమాట. నవగ్రహ దోషాలు పోయి అందరికీ కూడాను నక్షత్రాలు కలిసి వచ్చి నక్షత్ర దోషాలు నవగ్రహ దోషాలు పోయి అందరికీ మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇన్ని రకాల ఉపయోగాలు పలు
శుభమంగళకరమైనటువంటి కార్యాలు ఇంట్లో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రదోషకాల ఆరాధన వల్ల, ఇవన్నీ మనవే. కానీ మన వాళ్ళకి ఇది అంకకుండా పోయిందన్నమాట. పుస్తకం పాతది, పాఠం కొత్తది. పుస్తకాన్ని పక్కనట్టు ప్రయోజనం ఏంది? అప్పటికప్పుడు తెరిచి చూస్తే అవన్నీ కొత్తగానే కనిపిస్తాయి. అలాగే ఈ ప్రదోషకాల ఆరాధన కల్పం కూడా మనదే, మన తెలుగువారికి బాగా ఉంది. కానీ మన వాళ్ళకి అంతగా అంతు చిక్కకుండా పోయింది కనుక ఇవాళ చెప్పుకుంటేటో కొత్తగా ఉందన్నమాట. అందుకని ఏంటంటే ఎటువంటి సంకోచాలు పెట్టుకుండా హాయిగా చేసుకోండి. అయితే ఇంట్లో శివలింగం ఉండొచ్చా అంటారమ్మో, మరి ఏం చేస్తాం చెప్పండి? మనకి ఈ నవగ్రహ దోషాలు ఉన్నాయని చెప్పి భయపడిపోతూ కూర్చుంటామా? కొన్ని మనకి చుట్టుపక్కల ఉండేటటువంటి దేవాలయాల్లో విస్తృతంగా విరివిగా జరుగుతుంటే కొన్ని అక్కడికి వెళ్ళి చేయించుకుంటాం. మనకు అవి కూడా పెద్దగా జరగటం లేదు, అక్కడ అరా కొరాగా జరుగుతున్నాయి. కానీ ఇది అంత విస్తృతంగా అయితే జరగట్లేదు. మరి అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? నవగ్రహ దోషాలు ఉన్నాయని చెప్పి ఎంతమంది ఒకరి దగ్గరికి వెళ్ళి జపాలు చేయించుకుంటారు చెప్పండి? జపాలు చేయించుకుంటారు, కొంచెం స్తోమత కలిగినటువంటి వాళ్ళు, అవకాశం ఉండేటటువంటి వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. అందరికీ ఆ జపాలు చేయించుకునేటటువంటి సౌలభ్యాలు ఉంటాయా చెప్పండి? అలాంటప్పుడు ఏం చేస్తారు? భయపడిపోతూ కూర్చుంటారా? బాధపడుతూ కూర్చుంటారా? మనకు మనం నివారణ చేసుకోవచ్చు అని చెప్పి ఈశ్వరుడు ఇచ్చాడు కదా అని ఏమంత పెద్ద విగ్రహాలు కొనేస్తాం, ఇంతంత విగ్రహాలు కొనుక్కుంటాం, ఇంతే కదా. ఎలాగో మడిగా, శుచిగా, భక్తిగా, శుభ్రంగా ఉండేవాళ్ళమే కదా. చక్కగా చేసుకుని భయాలు పెట్టుకోకుండా చేసుకోండి. సర్వం శివమయం. శివుడు లేనిది ఏముంది చెప్పండి? శివుడు మన తండ్రి కదా. మన తండ్రి మన దగ్గర ఉండడానికి ఏం భయం కదా. ఈశ్వరుడు ఐశ్వర్యకారకుడు కదండి. అటువంటి అపోహలు పెట్టుకోకండి. ఇది నా మాట కాదు. పెట్టుకోకూడదు, వద్దు అని ఎవరైనా మీకు చెప్పారనుకోండి, పెట్టుకోకండి. ఏది సంకోచంతో చేసుకోకండి. సందేహాలు పెట్టుకుని, సంకోచాలు పెట్టుకుని ఏది చేసుకోకండి. ఒకసారి కొనుక్కుని తెచ్చుకుని ఆరాధన చేసిన తర్వాత అది కొనసాగించండి. సందేహాలతో మాత్రం చేసుకోకండి. ఇది నా యొక్క ముఖ్య మనం అన్నమాట. ఇంతంత అంతే, పెద్ద పెద్దవ పెట్టం కదా, ఇంత అది. పూజ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి పూజామందిరంలో పెట్టుకుంటారు, మళ్ళీ పూజ అప్పుడు చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రదోషకాలలో నుండి ముఖ్యంగా మీరు చెప్పచ్చే విషయం ఏంటంటే, శనివారం కలిసి వచ్చిన, సోమవారం కలిసి వచ్చిన, ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన అసలు ఎంత విశేషమో చెప్పలేమండి. అంత గొప్ప విశేషం అన్నమాట. శివప్రియం కదండి అదన్నమాట విషయం. అంటే అర్థమవుతుందా? కాబట్టి మీరు చక్కగా యథాశక్తిగా చేసుకుని పూజంతా అయిన తర్వాత మళ్ళీ శుభ్రం చేసేసుకుని పూజమందిరంలో పెట్టేసుకోండి. మళ్ళీ సోమవార వ్రతాలో, ప్రదోషకాల వ్రతాలో, ఆరుద్ర నక్షత్ర వ్రతాలో ఏవో చేసుకుంటూ ఉంటాం కదండి. చేసుకుని హాయిగా ఈశ్వర అనుగ్రహం చేత అందరూ తెలుపును పడండి. ఇదండి నాకు తెలుస్తున్నటువంటి ప్రదోషకాల పూజా విధానం. మళ్ళీ ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను. కొంతమంది అంటారు, ఏమంటే మాకు ప్రదోషకాల పూజా సమయానికి మాకు పూజలు చేసుకునే సౌలభ్యం లేదు, మాకు ఏమైనా ఒక మంచి మార్గం ఉందా అంటారు. లేక శుభ్రంగా నామస్మరణ చేసుకోండి. సాయం ప్రదోషం సాయంత్రం 4:30 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు. ఇది ఎలా చేసుకోవాలని మీకు నిన్న వీడియోలో పెట్టాను, అదొకసారి చూడండి. ఏమిటి ప్రదోషకాల పూజలు చేసుకుందాం, అందరూ చేసుకుందాం అని చెప్పి ఒక మాట చెప్పి చెప్పాను, అది ఒకసారి చూడండి, మీకు అవగాహన అవుతుంది. లేకపోతే ఇంకా పండితులు అనేక మంది చెప్పారు దీని గురించి, ఇంకా బ్రహ్మాండమైన వివరణ ఇచ్చారు. నాకు తెలిసినందు కొంతే, ఆ కొంతే చెప్పాను. అన్నీ తెలిసిన వారు, పెద్దవారు ఇంకా పెద్ద పెద్ద చక్కని వివరణ ఇచ్చారు. నెట్లో కొడితే మీకు ప్రదోషకాల పూజల గురించి మీకు వస్తాయి, అవి చూడండి. మహానుభావులు ఎంతో విశేషంగా మనందరికీ చెప్పున్నారు, అవన్నీ చూసుకుని వాటిని కూడా మీరు అనుసరించి ఇంకొంచెం అవగాహన పెంచుకోవచ్చు. తెలిసిందా? చేసుకోండి. అప్పుడు నామస్మరణతో చేసుకోవచ్చు. ఆ 2 గంటల పాటు లేదా సమయాభావన పెట్టి 1 గంట సేపు మీ యొక్క సమయ సానుకూలత బట్టి చేసుకోండి. నామస్మరణతో అయినా కూడా చేసుకోవచ్చు అన్నమాట. నందీశ్వరునికి, ఈశ్వరునికి, పార్వతీదేవికి ఏకకాలంలో జరిగేటటువంటి ఆరాధన చూసి తీరాలండి. ఆ నంది కొమ్మున మధ్యన ఆనంద నటరాజస్వామి శ్రీ శివగామి సుందరి సమేత ఆనంద నటరాజమూర్తి తాండవం ఆడుతుంటే, ఆ కొమ్మున మధ్య నుంచి నందిని స్పృశించకుండా నంది కొమ్మున మధ్య నుంచి ఈశ్వరుని దర్శనం చేసుకుంటుంటే ఆ ఆనంద అనుభూతులు వేరు, ఆ యొక్క తన్మయత్వం వేరు. అది చూసి తీరాలండి, చాలా బాగుంటుంది. ముందు మీరు అభ్యాసంలో పెట్టుకోండి. హైరాణ పడిపోకుండా, గాబరా పడిపోకుండా, ఆ ఉన్న 2 గంటల సమయాన్ని కూడా అనవసరంగా మీరు హైరాణ పడి, కంగారు పడి, ఏబాబో ఎంతంత చేయాలనుకోకుండా ఉన్న దాంట్లో క్లుప్తంగా చేయండి. అన్ని ద్రవ్యాలు ఉన్నాయా? అన్ని ద్రవ్యాలతో చేసుకోండి. ఏమి లేకపోతే కనుక గంగాధరుడు కదా, ఓయ్ ఓ చెమ్ము నీళ్ళు వేసుకోవడం, చెమ్ము నీళ్ళు పెట్టుకోవడం, అందులో ఇంత విభూతి పుష్పం వేయడం, తులసాకు వేయడం చేసుకోండి. యథాశక్తి మీకు మనసుకు ఎలా నచ్చితే ఎలాగ చేసుకోండి. నవగ్రహాది దేవతల నుంచి మీరు ఉపశమనాన్ని పొందండి. నక్షత్ర దోషాలను పోగొట్టుకోండి. ఐశ్వర్య ప్రాప్తులు కండి.
రోగనాశనాన్ని చేయించుకోండి. శత్రుపీడ, నరఘోష, జనఘోష, బంధుఘోషల నుంచి నివారణ అయ్యి ఇల్లంతా మంగళకరంగా ప్రశాంతంగా ఉండేటట్టుగా చేసుకోండి. ఇదండి ప్రదోషకాల పూజా విధానంలో మనం తెలుసుకున్న ఈ విషయాలు అన్నమాట. ఉంటాను మరి, చక్కగా ఇలా చేసుకుని సదా ఈశ్వర అనుగ్రహాన్ని పొంది ధరించండి. వెట్రివేల మురుగనక్క రోహర. ఓం నమ శివాయ. శివాయ నమః. తిరుచిత్రంబలం.